en lieu de l'enquête, comme ça, quand vous êtes au sport. Y protege el deseado, y protege el deseado. Y no es cuanto sabe el mani. Cuanto sabe el garo. Sasan mahima y bani lo que está. Y hasta ver que man que sasan lo que le. Hasta ver que nama me llamo de man que te lo sabe. నామానికి మనం మంత్రాలు తట్టాలనుకుంటాం. ఫస్ట్ నామైన వాళ్ళకి కొంచెం సంశయాలు పోయింది. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఏ అవతారానికి మంత్రం స్వామి ఇస్తారు, ఆ దేవుడు మంత్రాలు అనుకుంటారు. ఆ నామ మంత్రాలు కాదు, ఆ నామము హిందీలో 52 అక్షరాలు. 52 అక్షరాల్లో 4 వేదాలు, 6 శాస్త్రాల్లో 18 పురాణాల రచన పడింది. మరి 7 కోటి మంత్రాలు తయారైంది ఈ 52 అక్షరాల లోపల హిందీలో. అయితే ఇవన్నీ అక్షరం. అక్షరం అంటే కనపడుతుంది, రాత్రులు వస్తుంది, నాశనమైతుంది. యావదో ఈ కంటి దృష్టి కనపడుతుంది, అవన్నీ నాశనమైతుంది. మరి ఆ సంత మహాత్ములు ఇచ్చేవే నామము ఈ అక్షరములో లేవు అంటారు మహానుభావం. మనకి సంశయాలు రావచ్చు, అక్షరమే లేకపోతే గురువు ఎట్లా ఇస్తారు అంటారు. అక్షరం ఉంటేనా మనం వినొచ్చు, మరి ఎట్లా ఇస్తాం? అయితే లేదు, ఈ పంచనామాలు ఇది అక్షరాత్మకే. మహానుభావులు పరమాత్మ లోపల ఉన్న మండలాలు స్వామి వాళ్ళు పేరే పెట్టుకున్నారు. అది అక్షరమే, అది రాత్రి వస్తుంది, కనపడుతుంది, నాశనమై. అది మీకు ఊరికి జపం కోరిక ఇస్తారు. పంచనామాలు సద్గురు ధ్యానం అయితే నిజమైన నామం. ఈ పంచనామాలు ఇచ్చి మీకు ధ్యానంలో కూర్చోబెట్టారు గురు, కూర్చోబెట్టారు. అప్పుడు మీ బ్రహ్మద స్థానం రెండు కన్న మధ్యలో ఆత్మానం ఉంది, ఆ శబ్దం ఉంది. అక్కడ ఇక్కడ సద్లోకం నుంచి వచ్చి దొంగతారిస్తా ఉంది. గురు లోపలికి పోయి ఆత్మకి నాదానికి కనెక్షన్ ఇస్తారు, జాయింట్ చేస్తారు. అదే నిజమైన నామం. అది నాశనంలో లేవు, కనపడలే. ఆత్మ చెవు నుంచి ఆ నాదం వినపడుతుంది, ఆత్మ కంటు నుంచి దాని ప్రకాశం కనబడుతుంది. ఈ చెవు నుంచి ఈ కంటు నుంచి కాదు, ఇది నాశనం వస్తూ చూసే కాదు చెవు. ఆ నిజం ఆ నాదం వినేది లైట్ చూసే కన్ను చెవులు వేరే ఉంది. అది ఆత్మ చెవులు, ఆత్మ కన్ను. ఈ శరీరం కన్ను చెవులు కాదు, ఆత్మ కదా. కన్ను ఉంది, చెవులు ఉంది. ఆత్మ నాదమని ప్రకాశ రూపంలో ఉంది, అయితే దానికి కన్ను పడుతుంది, వినపడుతుంది. మరి ఆ కన్ను నుంచి ఆ చెవు నుంచి లోపల ఉండే నాదం వినపడుతుంది, లైఫ్ కనపడుతుంది. దానికే ఆ నాదానికే శబ్దానికి కనెక్షన్ ఇస్తారు, దానికే నామ దానం అంటారు. యాగ్రంథం కొద్దిలో రాత్రి వచ్చేకి లేదు, అది సద్గురువు లోపలపై కనెక్షన్ ఇస్తారు. ఆ కనెక్షన్ లేకపోతే మీకు రక్షణం చేసే అయ్యలేదు. ఆ నాద కనెక్షన్ ద్వారా మీకు రక్షణ జరుగుతా ఉంటుంది. దాని కొరకే నామే వేరే, మంత్రమే వేరే. దానికి ఎక్కడ మనం నామస్మరణ ధ్యానం రోజులో చేస్తుంటాం ఆ జాగా పవిత్రం అయిపోతుంది. దానిపైన దేవీ దేవతల ప్రభావం పడలే. మంత్రాలు తంత్రాలంతా దేవీ దేవతలు.
ఎంత మంత్రగాన కానీ మీకు చెగట్ చేయాలన్న ప్రయత్నం చేస్తే మీ దగ్గరే రాదు ఆ మంత్రం. మీరు ఒక గంట రోజు నామస్మరణ చేస్తూ ఉంటే మీ దగ్గరికి రాదు. మరి దయాల పిశాచాలు ఎందుకు వస్తుంది? యమదూతలు ఎందుకు వస్తారా? ఇవన్నీ సంశయాలు. ఆ జాగాలో బలీనమైన ఆత్మలు ఉంటేనే ఆ జాగ ఎగిరిపెట్టి వెళ్ళిపోతారు. దయాల పిశాచాలు ఉండే జాగ ఉంటేనే వెళ్ళిపోతారు వాళ్ళు. దాని వరకే ఆ నామం మర్చలేదు. దానికి లాస్ట్ టైంలో ఆత్మక తోలుకుపోయే కొరికి గురువే వస్తారు. యమదూత రాణించలే వాళ్ళ జవాబ్దారీ ఉంది. దాని కొరికి ఆ నామం పేరే మంత్రం పేరే. ఈ పంచనామాలు మీకు జపం చేసే కొరికి ఇస్తారు. ఎందుకో మనం శరీరంలో ఉన్నాం. ఈ శరీరం నుంచి కడగకపోయే వరకే ఇది అవసరం. తర్వాత ఆ నాదం కష్టమైపోతుంది, అదే తొలగిపోతుంది. ఎవరి నాదానికి గురువు కనిపించిన అదే గురు రూపంలో కష్టమైపోతుంది, అదే తొలగిపోతుంది. దాని వరకే నామం మహిమ స్వస్థంగా లేక నా మహిమ తెలిసేలే. నామ జపం చేయక మోహ దూరం అయ్యేదే. ఇప్పుడు మోహ రూపమైన పెద్ద బంధనం చూడండి. మనం సత్సంగం రోజు ఇంటున్నాం. మహానుభావులు మనకి సురసంత టెన్షన్ చింత పెట్టుకొని బాధపడని చూస్తే వాళ్ళకి కరుణ దయాలొస్తుంది. వాళ్ళు మనకి ఎట్లా ఆనందం సుఖంలో ఉండొచ్చో విధానం చెప్తారు సత్సంగంలో. అయితే మనం వినాలి. మనం ఎవరు మాట్లాడతాం? మనసు మాట్లాడతాం. గురు మాట విని గంట రెండు గంట నామస్మరణ ధ్యానం చేస్తాం. ఇప్పుడు సంసార చింతలో మగరాత్రి అదే రూపం అయిపోయింది. మనకి టైమే దొరికారు. దాని దొరికే మహానుభావ దక్కలో ఈ మనకి సత్సంగంలో మన సంశయాలు దూరం అయిపోతుంది. సత్య అసత్య జ్ఞానం అవుతుంది. మన సంశయాలు పోతుంది. సత్సంగా ఉంటే నాకు మహిమ తెలుసలే. మరి నామ సుత్ర నామం తీసుకున్న తర్వాత జపం చేయకపోతే మోహం దూరాయి మన అయ్యలేదు. మోహ దూరం కాక ముక్తి దొరికాలి. ఎంతవరకు మోహ రూపమైన వేడి ఉంది మరి అవస్థితి మనకి లోకములు. మోహమే కోరుకోతుంది, బాధిస్తుంది. దానికే మోహ దూరం అయ్యాక ముక్తి దొరికలే. ముక్తి లాక అనురాగ ప్రకటన అయ్యలే. అనురాగ ప్రకటన కాక నిజమైన భక్తి అయ్యలే. నిజమైన భక్తి ప్రకటన కాక ప్రేమ ప్రకటన అయ్యే. నిజమైన ప్రేమ పరమాత్మలు చేరాలా చేరాలా. దానికి పట్టు సాగు కార్యమన్నారో దానికి సంతులు అనో నామ అనో ప్రేమ అనో ఊరు ఒకటే. ఇవన్నీ బాగా చెప్పి మరి ఏమంటున్నారా? మీరు ఎవరు విచారం చేయండి. ఎక్కడ నుంచి మీరు వచ్చినారు? ఇక్కడ చెన్నైపోయి ఎక్కడ పోతారు? మీరు విచారం చేయండి. ఎవరు చెప్పొస్తారు? మేము ఫలానా జాగా పోతున్నాం. మన ఇంటిలో ఎదురు పోతుంటారు చెప్పుకోకపోతున్నారు. వాళ్ళు చేసిన కర్మలు పట్టే కింద శరీరంలో చెట్టు సమయాల్లో పురుగు పాము శరీరంలో బోర్ల మేక శరీరంలో ఏర్పడుతున్నారు. కర్మలు మేన కదా మానవ శరీరం కోరిక. ఇది చాలా అమూలమైన రత్నం. చేసిన కర్మలు పట్టే ముద్ద శరీరం అలాగే కింద శరీరంలో పోయి జీవి బాధపడుతుంది. దాని వరకే మహానుభావులు అంటున్నారు. ఫస్ట్ మీరు ఎవరు విచారం చేయండి. ఇప్పుడు ఎవరికైనా అడగండి మీరు ఎవరంటే దీని పేరు చెప్తారు. నేను ఫలానా అంటారు. సరీన్ పేరు చెప్తారు. ఎవరు పనవాళ్ళు పెట్టిన పేరే. మేము ఎవరంటామని తెలుసా? దానికే మహానుభావులు ఏమంటారు?
మీరు ఈ శరీరమే కాదయ్యా, మీరు ఆత్మలు. మనం ఈ శరీరానికి మనం అనుకుంటున్నామంటే మనం ఎట్లా ఉందా? ఒక డ్రైవర్ నేను కారు అంటున్నారంట, ఒక డ్రైవర్ నేను కారు అంటే వాళ్ళకి శోభ ఇస్తుందా? డ్రైవర్ వేరే, కారు వేరే. డ్రైవర్ కూర్చుంటే కారు పడుతుంది, డ్రైవర్ దిగిపోతే కారు నిలబడుతుంది, దొబ్బతే పోదు. నడతా వాళ్ళు ఎవరు? డ్రైవర్. అలాగా ఇది శరీరమే, ఇది కారు, జడం, మట్టి బొమ్మ, ఇది మట్టిదే. ఈ ఆత్మ ఉండే వరకే ఇది నడుస్తుంది, పాల్పొంది, సేవ చేస్తుంది, మాట్లాడుతుంది, అన్ని రకాలు చేస్తుంది. ఎవరు వాళ్ళ ఆత్మ ఇల్లు ఖాళీ చేయకపోతుంది, మరియాదైపోతుంది. మన సోమనాథ్ మహారాజ్ గారు అంటుంటారు రాత్రి సంస్థ ఇంకో పిగులంట, మన వాళ్ళు ఎవరు ఇంటిలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు రాత్రి 10:11 సంస్థే ఇంటిలో పెట్టుకుంటారా? బయట పార్క్ బెడ్స్ చేసి పని పెడుతుంది. మరి ఈ శరీరానికి చూసి ప్రేమ చేసేవాళ్ళే, పగలరాత్రి ప్రేమ చేసేవాళ్ళే, ఈ శరీరానికి చూసి భయం పడుతుంది రాత్రి. దయమాగట్ పడతారేమో అంత సంశయాలు ఆరోగ్య, పిల్లోడు హెల్త్ పడతారేమో అంత, మరి వచ్చే వాళ్ళు పడుతున్నా చుట్టాలు పెట్టాలే పడ్డారు. ఎంతండి ఎంతండి ఎంత కొని చే కొన్ని అనేవాళ్ళే గదిలే ఏం తీసుకున్నా. దానివరకే ఇది మట్టిలే, ఆత్మ ఉండేవరకే దీని మర్యాద. ఆత్మ ఎవరో దీవు ఖాళీ చేసిపోతుంది, దీని మర్యాద పడుతుంది. దానికి మా అనుభవాలు అంటారు, మీరు ఈ శరీరమే కాదు, మీరు ఆత్మలు. ఆత్మ ఈ స్త్రీ కాదు, పురుష కాదు, అన్ని ఆత్మలు ఒకటే రూపమే. ఆత్మ నాగమరి ప్రకాశ రూపంలో ఉంది, పరమాత్మ నాగమరి ప్రకాశ రూపంలో ఉన్నారు. మనం శరీరమే కాదు. ఇక్కడ వచ్చిందే మనం పంతలో ఎవరు వరుసకు వచ్చినాం, పరమాత్మ పంపించిన పని వచ్చి ఈ పరసలు వచ్చి మనమే పరస వాళ్ళైపోయినాం. తన ఊరు తాను మర్చిపోయినాం సద్లోకానికి, తన కంట్రైవేట్ మర్చిపోయినాం, తన ఇల్లు వాకలు మర్చిపోయినాం, ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళగా రూపం అయిపోయినాం. చూడండి, ఇక్కడ మనసు జాగా ఉంటే మనం విడిచిపెట్టి ఎదురుపోతుంటాం. చూడండి, మన వాళ్ళు పోయినారో ఏం మొదలుపోయినారు, నాది నాది అనుకోవడం వల్ల ఎంత పోయినా రేపు మన గతి అంటే ఇక్కడ మంది ఏమి లేదు. వచ్చే రోజు ఉత్తసేపు వచ్చినాం, అసలు బట్టనే లేదు సార్ దానిపైన శరీరంలో. వచ్చే రోజు ఉత్తసేపు వచ్చినాము, పోయే రోజు ఉత్తసేపు పోవాల్సింది. వాళ్ళు పంపిస్తారు, పోయా ఇక్కడ మీరు ఏమి లేదు, మీ ప్రారంభ కర్మ ముగిసింది, మీకు కర్మ పట్టే నాలుగు దినాల వరకు ఎంచింది, ఇది మీది కాదు నాది అని పంపిస్తారు. వాళ్ళ సామాన్ ఇక్కడే తీసుకెట్టుకోవాల్సింది. దానికొరకే మహానుభావులు అంటారు, ఫస్ట్ మీరు విచారణ చేయండి, మీరు ఎవరు, మరి ఎక్కడ నుంచి వచ్చి మీరు ఇక్కడ వాళ్ళు అయినారో విచారణ చేయండి. విచారణ చేసి మీ నిజమైన స్థితిగతి తెలుసుకోండి. మీరు గురువు ఇచ్చే నామసంలో ధ్యానం చేసుకొని లోపలికి రాండి. ఈ సొగ్గు ద్వారా వచ్చే పదవ ద్వారా వస్తారా, ఆత్మ మీకు లోపల కనపడుతుంది. ఫస్ట్ ఆత్మ దర్శనం అయ్యేది, ఆత్మ ఇక్కడ కొట్టుకుంది రెండు కన్న బదులు. ఆత్మ ఉంది మనసు ఉద్యాడే, ఆత్మ కనపడుతుంది. మనం ఆత్మగా చూస్తే ఒక నమ్మకం వస్తుంది, ఓ నేను ఆత్మ, నేను ఈ శరీరమే కాదు,
మేము శరీరం కాదంటే ఈ ఊరు మాకు మా ఊరు కాదు, వీరు మా వాళ్ళు కాదు. మనం ఆత్మ అయితే మన వాళ్ళు ఎవరు? పరమాత్ముడు. పరమాత్మ ఊరే మన ఊరు. అప్పుడు అక్కడ పొయ్యంగా తయారైపోతారు. ఎప్పుడు లోపల తన స్వరూపాన్ని చూస్తారు, ఈయన మోహమే దూరం అయిపోతుంది. నిజమైన పరమాత్మలో సేరాలంటే ఒక ప్రేమ పెట్టడం అయిపోతుంది. ఆ విరామం తొలగిపోతుంది, మరి కాల్సింది అయిపోతుంది. ఒకరోజు ఆత్మ పరమాత్మలో చేరుతుంది. మరి ఏమంటున్నారు పట్టు సాహెబ్ గారు? ఎప్పుడో నీవు లోపల వస్తే మీ స్వరూప్ మీ లోపల చూసుకుంటే అప్పుడు 84 లక్ష జీవరాశి పోయేది తగ్గిపోతుంది. జీవి ఆత్మ ముక్త అయిపోతుంది, తన ఊరికి పోయే తయారు చేస్తుంది, గురువు ప్రేమ చేస్తుంది, గురువు కొలుగుపోతారు. పైన ప్రతి మండలంలో గురువు మన చెప్తా ఉంటారు. లోపల సత్లో సత్కండ వరకు పరమాత్మ దర్శనం చేపించే వరకే గురువు మన చెప్తా ఉంటారు. లోపల ఆయన మనకి ఇస్తే లోపల ఓ ఆయన ప్రతి మండలంలో ప్రతి సమయంలో గురువు చెప్తా ఉంటారు. తోలుకుపోతా దాని వరకే అదే మాకు అంటున్నారు. ఎప్పుడో మీ స్వరూప్ మీద లోపల చూసుకుంటే మీ సంశయాలు పోతుంది. మురుగన్ తెరిస్తే మీ రూపం మీకు కనపడుతుంది, మీ సంశయాలు పోతుంది. అలాగంటే ఎన్ని గ్రంథాలు చదివితే పొయ్యలే, కాశీ హరిద్వార్ పోతే పొయ్యలే, వేదాల శాస్త్రాలు చదివితే సంశయాలు పోయలే. మీ జ్ఞాన చెట్టు తెరిస్తే మీ రూపం మీ లోపల చూస్తే సంశయాలు పోతుంది. ఓ నేను ఆత్మ ఎవరేం చెప్తే మీరు లేదో లోపల చూసుకో. ఎంత చూసారా సమస్య మాయా. మరి పట్టు సాహెబ్ గారు ఏమంటున్నారు? దాసపడు కహే హోయ సంస్కార్యం బినా సత్సంగ నా చూడే మాయా. ఇప్పుడు సత్సంగం దొరుకుతుంది, అయితే కొంచెం సంస్కారం అందులో ఉండాలి. ఎని కొంచెం భక్తి చేసుకొని వచ్చే వారికి జల్దీ సత్సంగం మనసులో ఖర్చు అయిపోతుంది. దానిపైన వాళ్ళు కలిసే గురు చేస్తారు, మాయా దూరం అయిపోతుంది, వాళ్ళ భక్తి రూపమై ముక్త అయిపోతుంది. సంస్కారం లేకపోతే చాలా కష్టం. ఎందుకో మనం ఇప్పుడే ఈ లోకంలో రాలే, ఎప్పుడో నుంచి సృష్టి పుట్టింది ఎప్పటి నుంచి దిగుతుంది పడుతున్నాం. ఇవన్నీ యుగాలే మారిపోయింది. మనం చుట్టుపడ్డది మాత్రం నిలబడలేదు. సత్యు ప్రేతాత్మ కలిసి పుట్టే కొడతా ఉంది. మనం దీంట్లో వస్తే వచ్చే పోయేది ఇంకో నిలబడలేదు. దాని కొరకే చూడండి, సత్యుగంలో 17 లక్ష వయసు ఉంది. 17 లక్ష సంవత్సరాల సత్యుగానికి ఏజ్ ఉంది. 17 లక్ష సంవత్సర ఏజ్ సత్యుగానికి, 12 లక్ష 12,96,000 సంవత్సర త్రేతాయుగానికి వయసు ఉంది. ఆయు 8,64,000 సంవత్సర ఆయుష్ ద్వాపరయుగానికి. మరి కలియుగానికి 4,30,000 సంవత్సర
సుఖాలు కలగడానికి 432,000 సంవత్సరాలు. ఈ 30 ఇప్పుడు ఎన్ని రోజులు పోయింది కలియుగానికి? 32,000 పోయింది. 32,000 ఇంకో 400,000 పెళ్లి ఉంది. చాలా మంది అంటారు ఏ కలియుగం పోతుంది, సద్యుగం వస్తుంది, స్వప్నం చూడొస్తుంది. కరెక్ట్ ఆయుష్ ఉన్నవారికి సృష్టి ఈ యుగాలు అంటే లాస్ట్ లో కలియుగంలో మనిషి హైట్ ఎంత అవుతుందా? 3 ఇంచి. లాస్ట్ క్షీణవాయి 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 3 ఇంచి ఇంత వెళ్తారు మనిషి. వంకాయ ఎక్కాలంటే నిచ్చిరికి కావాలి, వంకాయ చెప్పాలంటే వంకలు చెప్పాలంటే నిచ్చిరికి. మరి అంతవరకే కలియుగం ఉంటుంది, ఇంకో ఎంత పెరిగిపోతుంటే అంతవరకే చుట్టుకోడుతున్నారు అది ఇంట్లో. దానివరకే మానవాళ్ళు అంటారు వద్దు గురువు పండినట్టు మరి మరి ఈ లోకంలో వచ్చే పని వస్తుంది. నామస్మరణ ధ్యానం చేయండి. మీ ఊరికే మీరు పదండి, మీ ఊరు సత్వం సత్కంఠం, ఈ ఊరు మీ ఊరు కాదు. ఈరోజు ఈ ఊరు రేపు ఇంకో ఊరు చూడండి. మానవ శరీరం వచ్చినా మీ ఊరు ఉంది, రేపు కుక్క నక్క అయితే అది ఎక్కడ తల్లి కంటే నా ఊరే, గోర్రమేక అయితే ఎక్కడ పుడితే అదే ఊరు. ఈ ఊరు మరి వచ్చారా మరి వీలే మీ దగ్గర ఉండదు లేదు. అక్కడ కొడితే అంత వాళ్ళకి కుటుంబం అయిపోతుంది. వీళ్ళకి ఇదే జన్మంలో మీ సంబంధం, మరి ముందే శరీరంలో వీళ్ళు వచ్చారండి, వేరే వాళ్ళు వస్తారండి. దాని కొరకే ఇవన్నీ కాదు మాయల మోసు గారికి. జీవు కర్మార్జనంలో ఉంది, కర్మాలు చేసి జీవు 84 లక్షల జీవరాశులు వస్తా ఉంది. దానికి మహానుభావ జాగ్రత్త చేస్తారు చూడండి, విచారం చేయండి. మీరు యోగు, మీరే శరీరమే కాదు మీరు ఆత్మ. ఆత్మ అయితే మీ వాళ్ళు పరమాత్మ, పరమాత్మ ఊరే మీ ఊరు. మీ ఊరికి పోయే చింత చెప్పండి, ఇక్కడ ఉంటే చింత అవద్దు. दास पलटू कहे होए संस्कार जब, दास पलटू कहे होए संस्कार जब, बिना सत्संग ना छूटे माया, गगन मैदान में जान तू नींदरे, गगन मैदान में जान तू नींदरे, मन में लगी गुरु का ज्ञान छाला. మరి పట్టు సాహెబ్ గారు ఈ బంధనం నుంచి మనం ఎట్లా కడక కావచ్చు విచారం చెప్తున్నారు. అంటే మీ లోపల ఆకాశం ఉంది, బయట ఉండే ఆకాశంలో మీ లోపల ఉంది. ఎప్పుడో మీరు ధ్యానం చేసుకొని 9 ద్వారాలు వదిలి 11 ద్వారంలో పోతేనే ఫస్ట్ ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మదర్శనం అయిన తర్వాత మీ చేత ఆకాశంలో పోతుంది. ఈ శరీరంలో ఆత్మ ఉండడానికి మళ్ళీ ఆత్మే కనపడేది. తర్వాత మన చేత ఆకాశవత్తు అవుతుంది. ఆకాశం సూర్యమండలి, చంద్రమండలి, నక్షత్రాల మండలి దాటి పైకిపోతే గురు దర్శనం అవుతుంది. ఎవరు గురు నామం ఇచ్చినారు అక్కడ దర్శనం ఇస్తారు, అక్కడే గురు దర్శనం అయితే ఒక్కరు గురు లోపల పెట్టడం అయితే ఒక సెకండ్ రెస్పెక్ట్ పోయేది. దాని మోసుకుంటే గురువు వచ్చి దిగుపడతారు, మీరేమడితే మాట్లాడుతుంది, ప్రతి ఒక్క ప్రశ్నకే మీకు జవాబిస్తుంది. మీరు అమెరికా పోతే గురు చేత ఉంటారు, మీరు అడవిలో పోతే గురు చేత ఉంటారు. ఒక సెకండ్
మీరు చెప్పారు కదా సార్, అయితే ఒక తూర్పు పెట్టడం కావాలి. మరి ఎట్లాగా మీ ధ్యానం తీసుకొని మీ చేతన ఆకాశం పైన పోనీ అంటారు, అక్కడ ఆసనం చేసుకోండి, మీ ఆత్మ ముక్త అయిపోతుంది, గురు కృప వలన ముక్త అయిపోతుంది. చంద్ర శిర తిలక హై తత్ సుమిరణ కరే, చంద్ర శిర తిలక హై తత్ సుమిరణ కరే, జపే హరి నామ కీ మాలా. మరి అట్లా అంటున్నారు గురు, ఏమి నీకు నామ జపం ఇచ్చినారో జపం చేయండి. మీ బ్రహ్మదస్థానం మీ గంట తిలక ఎక్కడ పెడతారు, ఇక్కడ బ్రహ్మదస్థానం అదే జాగాలో నామస్మరణ ధ్యానం చేసుకోలేదు. నిదానం నిదానంగా మీ మనసు బయట వస్తు రూపమైంది, అక్కడ నుంచి లోపల వస్తారు నిదానంగా కడగట్టు. ఒకరోజు మనసు స్థిరం అయిపోతుంది, మీ చేతనపై కొంచెం చులు అవుతుంది, మీ జ్ఞాన చచ్చు తెలుస్తుంది. అయితే ధ్యానం చేయక ఈ స్థితి గతి దొరికారు. మనం ఊరికి ఆలస్యం చేసుకుంటే ధ్యానం చేయకపోతే ఇప్పుడు మన సంశయాలు పోయాయి, డౌట్స్ పోయాయి. మనము మనకి శరీరమే అనుకొని ఈ మోహంలో పడి బాధపడుతుంటాం. ఇక్కడ భక్తి పోతుంది లాస్ట్లో, ఈ సంసారానికి నమ్మి దీనికి ప్రేమ చేసుకొని లాస్ట్లో శరీరం విడిచిపెట్టిపోయేప్పుడు భక్తి పాయ భక్తి చేయలేదు. దీనిపైన పెట్టుకొని నాది నాది అనుకోండి, ఇదో జంట విడిచిపెట్టుంది సత్యంలో. ఎందరు కుటుంబ పరివారంలో ఉండే వాళ్ళు ధనధాన్యాలు మాడి మండలాల్లో వలాల్లో మీ జంట విడిచిపెట్టు సత్యంలో. అప్పుడు భక్తి చేయలే అదుపాయ, దీనికి కమ్మికి ఇది ఉపాయ, నాది నాది అనుకోని ఉండే వాళ్ళకి అదుపాయ, సాకల వాళ్ళకి ఒక్క తెలియట. ఒక జూజు గారు జూజాలో సోల్పోయి ఉదాస్ భావంగా ఎట్లా వస్తారింటికి బాధపడి, అలాగా సత్యపుడు జీవి గది ఎంతో ఎవరు సంసారానికి నమ్మున్నారో సంసారం చెప్పరాదు. ఎవరు యావ వస్తున్న మనకి సహాయం చేశారే, అప్పుడు దానికి డిసిప్లిన్ పోయేప్పుడు తలకాయ కొట్టుకొని బాధపడిపోతారు. నేను నమ్మింది అని నీళ్ళు పెట్టుకుంటున్నాను అంట బాధపడిపోతారు. నాకు జూజు గారు లాగా కోల్పోయినా భక్తి చేయలేదు పాయ, సంసారానికి నమ్మిస్తే సంసారం పాయ, ఎక్కడికి లేదు ఇక్కడికి లేదు, సాకల వాళ్ళ కుక్క తిరిగి ఘాట్ కాదు లేదు, ఇల్లు కాదు లేదు, సాకల లేకుండా పోతుంది, నది పక్క ఏ పక్క బట్టలు అక్కడ ఇంకా ఉంటుంది. ఈ సాయంకాలం కుక్క ఏం చేస్తుంది, ఇంటిలో పోతే బియ్యం వాళ్ళని పోతే ఎండ పోయి మాన కింద పండుకుంటుంది, ఆ మాన కింద పండుకొని పండుకొని నిలవాలి ఉపవాసం. అక్కడ ఇల్లు కావాలి లేదా ఇక్కడ ఘాట్ కావాలి, బద్దలు ఉపవాస పడి ఉంటుంది. అలాగా లాస్ట్లో మనకి భక్తి చేయలే అదుపాయ, సంసారానికి నమ్మనామే సంసారం ఒక రోజు కొట్టి పంపిది పోయాన్ని ఎట్లా వాళ్ళు ఎందరు పోయినారు పోటీ కొట్టి పంపిది అదు పోయ సంఘం వాళ్ళకు కొద్దిగా మధ్యలో ఉపవాసం ఎక్కడికి అయ్యింది నాకు. మరి ఇదే హాస్పిటల్ పోయేది దీంట్లో పుట్టేది వస్తే రాలే హాస్పిటల్ పోయితే మరి దీంట్లో పుట్టలుతుంది పురుగు పాంపే శరీరంలో గోర్వం యొక్క శరీరంలో యాదవ ప్రాణి శరీరంలో వచ్చి బాధపడే వీళ్ళెప్పుడు అనగా జీవి దుఃఖం సముద్రంలో పడిపోతుంది. ప్రేమ భగతి వివేకకి పావడి, ప్రేమ భగతి వివేకకి పావడి, దూదరి ఖుషి అరువారి మాలా. మరి అదే అంటున్నారు దాని కొరకే గురు ఏ మీకు మాటలు చూపించినారో ప్రేమ నుంచి సాధన నుంచి నామస్మరణ ధ్యానం ప్రేమ నుంచి. మరి
వైరాగ్యం రాని లోపల ఎందుకో ఇవన్నీ అపద్ధతిస్తూ ఒకరోజు ఏదో మనకి మోసం చేస్తుంది, జాగ్రత్త అవల ముందే అసలు ఆరాం కప్పవచ్చు అనుకోని. ముందే దీనిపైన ప్రేమ లేకపోతే నామపైన ప్రేమ అంటే పోయేప్పుడు ఏం బాధ ఉండాలి, ఆరాం వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఏం బాధ ఉండాలి, దానివరకే ఇలాగా గురు ఏం మీకు మంత్రం ఇచ్చినారు ప్రేమ నుంచి నామం చెప్పుకుంటే ఆ నామే మీకు రూపులానికి మాల. మాల ఎట్లా మనం తీసుకుంటామా, ఓకే ఓకే పోతా ఉంటుంది. అలాగే నామం కదా శ్వాస 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 రూపమైన మాల పరమాత్మలో ఇచ్చిన లోపల దాంట్లో పేరు పేరు గట్టు గట్టు ఉండలేదు. బయట మాలలో పేరు ఉంటుంది 108 ఓ పేరు మీరు ఈ శ్వాస రూపమైన పరమాత్మ పెట్టిన మాలలో మీరు లేదు కట్టు లేదు సతత్ నడుస్తా ఉంటుంది. మీరు నిద్రపోతే నడుస్తా ఉంటుంది ఆ మాల. ఆ శ్వాస శ్వాస నాంశ్రతి సేవ చేసుకోండి. ఇదే జరణాలో ముక్తి మరి మరి సత్య పుట్టలు వచ్చాను. బయట మాల తీస్తే ముక్తి దొరకదు. ఇల్లేం చేస్తారు, బయట మాలలు తీస్తారు. మనసు ఎక్కడెక్కడ పోయి ఉంటుంది ప్రయోజనం అండి. దాంతో శ్వాస రూపమైన మాలా దేవునే పెట్టడానికి అవుతున్నా మనసు రూపమైన దీనికే నామములు పెట్టండి. వేరే చోటు పోయే అవకాశం దొరికేలా నిర్మలమైతుంది. మనసు వదలు ఇడి పెట్టి చేస్తే ప్రయోజనం ఉంటే दास पलटू कहे संत की शरण में कान दीप सोंगे की दाना दान के पलटू सर का लाल देवन का नारा मेरे भक्ति के स्वर से गुरु के नाम से मी भाग्य बोलो रात लोटे ना है ना दूर से स्तर दूर होते से मुझे मुक्त दे से स्तर धर्म की रेख पे संत मारे में మీ భాగ్యములో ఏమో రాస్తూ ఉంటుంది అదే తుడిచేస్తారు గురువు కళ చేసిస్తారు. నీకు ఇదే జన్మంలో ముక్తి ఇస్తారు. దాని టెన్షన్ అవుతూ ఓ గురువుకి నమ్మండి, ఆయన ఇచ్చి నామసుమరణ ధ్యానములో ప్రేమ పెట్టుకోండి. నామసుమరణ చేస్తూ సంసారం చేయండి. సంసారం చేసేది తప్పలే. మనకి రెండు సంబంధాలు ఉంది అయితే సంసార రూపమై సంసారం చేయకూడదు. నామరూపమై సంసారం చేయాలి. గురు రూపమై సంసారం చేస్తే ఈ లోకం పరలోకం రెండు సుఖాలు మనకి దొరికిపోతుంది. మనం ఇక్కడ ఆనందంలో ఉండొచ్చు, పోయే సమయంలో అదే నామం గురువు వస్తారు పై మనలో దొరికిపోతాం, ముక్తి దొరికిపోతుంది. దానికోసే నామరూపమై సంసారం చేయాలి, సంసార రూపమై సంసారం చేయాలి. అప్పుడు తెలియక చేస్తాం, మనకి గురువు దొరికింది లేదో నామం దొరికింది లేదో దర్శనం దొరికిందో మనకి తెలియదు. ఇదే మన ధర్మాలు ధర్మాలు అనుకొని దాన్ని పట్టుకోలేండి. సత్సంగముల రోజులో జరిగి మనకి తెలిసి మరి దాన్ని పట్టుకుంటే ప్రయోజనం ఉంది. గురువు పట్టండి, నామముల ప్రేమ పెట్టుకోండి. ఇదే జన్మంలో ముక్తి. दास पलटू कहे संत की शरण में दास पलटू कहे संत की शरण